రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మూడో విడత ఎన్నికల్ని పూర్తి చేసుకున్నాం ఈ ఎన్నికల్లో మనం చూస్తే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగానికి ఈ రెండు రాజ్యాంగాలపైన మనం పోరాటం చేసే పరిస్థితికి వస్తున్నాం ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం దీనిపైన రాజీ లేని పోరాటం చేశాం ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగితే అది ప్రజాస్వామ్య అపజయంత పెం ఒకటి కాదు తెలుగుదేశం పార్టీ శక్తి వంచన లేకుండా ఎక్కడికక్కడ ఎదురుడ్డి పోరాడుతున్నాం ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు ఏదైతే ఈ ప్రభుత్వం ఫోర్సబుల్ యునానమస్ బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుట్టారు అసలు ఎన్నికలే జరగకుండా ఉండాలని వీళ్ళొక నచ్చని మనిషిని అక్కడ పెట్టాలని బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుడితే మొదటి విజయం తెలుగుదేశం పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చెల్లవు ఇది కరెక్ట్ కాదు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు పోటీ చేయండి మీకు న నచ్చని అభ్యర్థిని ఎంపిక చేసుకోమని పిలిపించి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడానికి ముందుకు పోయాం అదే ఈరోజు రాష్ట్రంలో మొదటి విడతలో ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు పర్సెంటు రెండో విడతలో ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఏడు పర్సెంటు మూడో విడతలో ఎనభై పాయింట్ ఏడు ఒక్క పర్సెంట్ ఓట్లు పోలైనాయి ఇవన్నీ పోలైనాయంటే అది తెలుగుదేశం పార్టీ పోరాట ప్రతిఫలం ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకోగలిగారు ఎక్కడికక్కడ అండగా నిలబడ్డాం అదే సమయంలో మీరు చూస్తే ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో కూడా వాళ్ళు చేసుకున్న ఎనానమస్లకు కాకుండా ఏకగ్రీవాలు కాకుండా మొదటి విడతలో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు పర్సెంట్ గెలిచాం రెండో విడతలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు రెండు పర్సెంట్ గెలిచాం మూడో విడతలో నలభై ఒకటి పాయింట్ నాలుగు ఒక పర్సెంట్ గెలిచాం మేము వేన్ని తొంభై మూడు అలయన్స్తో కలిసి గెలిచే పరిస్థితికి వచ్చాం ఇది ఒక చరిత్ర నేను ఆరోజు చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ పార్టీ అపజయాన్ని చదువు చూడాల్సి వస్తుంది వాళ్ళు చేసిన అరాచకాలకు చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితికి వస్తారు మామూలుగా కూడా కాదు చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితికి వస్తారు ఏంటి ఎలక్షన్లు మామూలుగా అయితే నేను చాలా సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎన్నికలంటే ప్రజలకు మేలు చేసి అదే మరి ప్రజలను మెప్పించి ఎక్కడికక్కడ ప్రజాదరణ కలిగిన వ్యక్తులు ప్రజల ఆమోదం పొందిన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుస్తాయి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్థానిక సంస్థల్లో కానీ ఇది ఆనవాయితీగా వస్తుంది ఈరోజు జరిగేది ఏం జరుగుతూ ఉంది ఇష్టానుసారంగా మొదటి విడతనే పోలీసులే పిలిపించి పోలీస్ స్టేషన్లో బెదిరించి మీరెవ్వరూ పోటీ చేయడానికి వీలు లేదు మీరందరూ కూడా ఎనానమస్గా ఒప్పుకోవాలి ప్రభుత్వం ఉంది మీకు ఇబ్బందులు వస్తాయి చందనం మీ ఇంట్లో పెడతాం లిక్కరు మీ మద్యపా మద్యం మీ ఇంట్లో పెడతాం కేసులు పెడతాం మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అని బెదిరింపు ధోరణతో ప్రయత్నం చేసి బెదిరించారు అధికారులు ఎవరైతే సర్టిఫికెట్స్ ఇచ్చి ఎన్నికల్ని సుజావుగా జరపడానికి సహకరించిన అధి సహకరించవలసిన అధికారులు ఎక్కడికక్కడ కేసులు ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టారు పోటీ చేసే అభ్యర్థులపైన కేసులు పెట్టారు వాళ్ళంతా కూడా భయభ్రాంతులైపోయి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఇలాంటివన్నీ కూడా పులివెందల్లో చూశాం పుంగునూరులో చూసాం మాచర్లో చూసాం ఇలాంటివి హండ్రెడ్ పర్సెంట్ ఏకగ్రీవ ఎన్నికలకు శ్రీకారం చుట్టి చరిత్రహీనులుగా మిగిలిపోవడానికి రాబోయే రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేసి వీళ్ళని చరిత్రహీనులుగా చి నిరూపించడానికి సిద్ధపడే పరిస్థితి మీరు తీసుకొచ్చారంటే చాలా దుర్మార్గం ఇది అయిన తర్వాత మీరు ఇంకొక పక్కన చూస్తే వాలంటీర్లు ఎప్పుడు ఎన్నికల్లో మేము చూసాం ఏదైనా చెప్తే మేము ఇంతవరకు ఈ పనులు చేసాం ఇంకా ఎక్కువ పనులు చేస్తాం మాకు ఏమని అడిగే ఆనవాయితీ ఇప్పుడు వీళ్ళ తాత జాగీర్ మారిగా వీళ్ళ సొంత డబ్బులు మారిగా ఈరోజు ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వు ఓటు వేయకపోతే ఈ వాలంటీర్లు బెదిరించేది నీకు అమ్మఒడి దిసేస్తాం పింఛన్ దిహేస్తాం రేషన్ కార్డు దిసేస్తాం ప్రభుత్వం ఇచ్చే సమక్షేప కార్యక్రమాలన్నీ కోతబడుతుంది నేను గుర్తుపెట్టుకుంటాను కెమెరాలు రికార్డ్ అవుతాయి జాగ్రత్తగా ఉండి ఉండండి అని రౌడీలు మారుగా వాళ్ళు కూడా బెదిరించే పరిస్థితి వచ్చారంటే ఇది పరమ నీచం పరమ దారుణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రెండు కూడా అయినాక ఇంకా విరోచితంగా క్యాండిడేట్లు ముందుకు పోతా ఉంటే వాళ్ళందరినీ విపరీతమైన డబ్బులు అవినీతి డబ్బులు లెక్కర్లో లేకపోతే ఇసుకలో లేకపోతే మినరల్ దీంట్లో ఎక్కడెక్కడ కాంట్రాక్టుల్లో డబ్బులు విపరీతంగా సంపాదించి ఆ అవినీతి డబ్బుల్ని వెదళ్ళి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేయడం ఎప్పుడు మేము చూడలేదు పంచాయతీ ఎలక్షన్లు స్థానికంగా వదిలిపెడతాం ఆ కుండవాళ్ళకు వదిలిపెడతాం ఆ గ్రామంలో ప్రజలకు తెలుసు ఎవరు బాగా పనిచేస్తారు ఎవరు సమర్థవంతంగా ఉంటారు ఎవరు ఈ గ్రామానికి కృషి చేస్తారు అభివృద్ధి చేస్తారు అని వాళ్ళు ఆలోచించుకొని వేసేది పోయి ఒక్కొక్కరికి పదివేలు ఇరవై వేలు ఏంటి యొక్క అరిష్టం ఏంటి దుర్మార్గం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి టార్గెట్స్ పెట్టి ముఖ్యమంత్రి తొంభై పర్సెంట్ చేయాలి లేకుంటే ఎనభై పర్సెంట్ చేయాలి మీరు గెలుచుకోనండి అలాంటి ఉన్మాదుల్ని తయారు చేయడానికి ఈ ముఖ్యమంత్రి దోహదం చేశాడు అలాంటివన్నీ చేసి హ్యూజ్ మనీ ఖర్చు పెట్టారు అప్పటికి కూడా వీలు కాకపోతే అధికార దుర్వినియోగం ఇది ఇంకా పరాకాష్ట మేము ఎప్పుడు కూడా ఎలక్షన్లో ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ వరకు చూస్తే కౌంటింగ్లో ఎప్పుడు కూడా రాత్రి కౌంటింగ్ వచ్చేది కాదు సార్ రాత్రి కౌంటింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే మూడు సార్లు జరిగిన ఎన్నికలు నేను మొదటి రోజు చెప్పాను నా డౌట్ చెప్పాను రెండోసారి చెప్పాం మూడోసారి కూడా అదే జరిగింది మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం దీనికి ఉదాహరణ చూస్తే సాయంత్రం ఆరు గంటలకు మీరు ఒకసారి చూస్తే మాకు యాభై మూడు వాళ్ళకు ముప్పై ఒకటి అన్ని టీవీలు వేశాయి మాకు వ్యతిరేకంగా ఉండే టీవీలు కూడా ఇవన్నీ బ్రాడ్కాస్ట్ చేశాయి అదే మరిగా ఆరున్నర గంటలకు మాకు ఎనభై మూడు వాళ్లకు అరవై ఐదు అదే మరిగా ఏడు గంటలకు మాకు నూట యాభై వాళ్ళకు నూట ఇరవై ఏడున్నర గంటల నుంచి ప్రారంభమైంది డ్రామా మాకు రెండు వందలు వాళ్ళకు నూట తొంభై తొమ్మిది ఎనిమిది గంటలకు రెండు వందల అరవై మూడు రెండు వందల తొంభై ఒకటి ఎనిమిదిన్నరకు మూడు వందల ముప్పై నాలుగు మూడు వందల డెబ్బై ఐదు తొమ్మిది గంటలకు మూడు వందల ఎనభై నాలుగు నాలుగు వందల తొంభై ఐదు తొమ్మిదిన్నరకు నాలుగు వందల ముప్పై మూడు ఐదు వందల డెబ్భై ఎనిమిది తర్వాత రాత్రి అర్ధరాత్రి సీన్ అంతా మారిపోయింది ఏకపక్షంగా గుద్దుకోవడం మొదలుపెట్టారు నేను అడుగుతున్న ఇంత దుర్మార్గం ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నా ఎన్నికల సంఘం కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే చాలా మేము చెప్పాం ఇక్కడితో వదిలిపెట్టాం అవసరమైతే కోర్టుకు వెళ్తాం అన్ని విధాలా పోరాడుతామని మేము చెప్పాం ఆ పని చేశాం ఏవైతే ఫోర్స్బుల్ యునానమస్ చేసుకున్నారో దానిపైన కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్ ఇది ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ దిస్ కోర్ట్ ది వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సూపరింటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఫర్ ది కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్ ఆర్ నాట్ ఎమ్టీ వర్డ్స్ They clothe the second respondent with the powers necessary to deal with the myriad situation that would arise in a democracy as varied and a country as big as India. For every situation, a rule or a regulation cannot be thought of in advance and be included in the statute book. Depending on the situation, decisions must be taken as per the law. This is the reason why the జనరల్ పవర్ ఆఫ్ సూపర్టెండెన్స్ డైరెక్షన్ కంట్రోల్ అండ్ కండక్ట్ ఈస్ గివన్ ఇన్ ది ఎలక్షన్ కమి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ ది సోల్ రెప్ రిపాజిటరీ ఆఫ్ ది ఎంటైర్ పవర్ ఇంత స్పష్టంగా జడ్జిమెంట్లో ఆయన చెప్తూ ఇంకొక పక్కన ది కోర్ట్ డస్ నాట్ ఇక్కడ ఇట్ ఈస్ హోప్డ్ దట్ ది స్టీల్ ఫ్రేమ్ దట్ ఈస్ ది బ్యూరోక్రసీ పబ్లిక్ పోలీస్ ఎక్సెట్రా విల్ ఆల్సో రైజ్ టు ది అకేషన్ అండ్ ఎయిడ్ అండ్ అసిస్టెంట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ది డిశ్చార్జ్ ది డ్యూటీస్ అని ఇంత స్పష్టంగా జడ్జిమెంట్ ఇస్తే మీరేం చేశారండి విజన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి